కౌలు రైతును రైతే కాదన్నాడే కేసీఆర్ ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా దొంగల పాలన దోపిడీ పాలన అయిపోయింది కేసీఆర్ గారి చేతుల్లో బంగారు రాష్ట్రాన్ని పెడితే నాలుగు లక్షల అప్పులు కుప్పంగా చేశాడు కేసీఆర్ గారు పోనీ అన్ని డబ్బులు తెచ్చాడు కదా ప్రజలకేమైనా ఇస్తున్నాడా మీకేమైనా వస్తుందా అన్ని డబ్బులు లక్షల నాలుగు లక్షల కోట్లు అప్పు తెచ్చిన బీడీ బిచ్చం కళ్ళు ఉద్దరా ఫీజు రీఎంబర్స్మెంట్కు డబ్బు లేదు ఆరోగ్యశ్రీకి డబ్బు లేదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడానికి డబ్బు లేదు రుణమాఫీకి డబ్బు లేదు పెన్షన్ ఇవ్వడానికి కూడా డబ్బు లేదు కొత్త రేషన్ కార్డులకు దిక్కు లేదు మరి ఏమైనట్ట డబ్బంతా పెద్ద పెద్ద ప్రాజెక్టుల పేర్లు చెప్తున్నారు కాళేశ్వరం అంటున్నారు మిషన్ భగీరథ అంటున్నారు పెద్ద పెద్ద ప్రాజెక్టులు చెప్తున్నారు లక్ష యాభై వేల కోట్ల ప్రాజెక్టు కాళేశ్వరం నలభై వేల కోట్ల రూప ప్రాజెక్టు మిషన్ భగీరథ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు లాంటి పెద్ద పెద్ద పేర్లు చెప్తున్నారు వాళ్ళు కాంట్రాక్టర్లతో మాట్లాడుకొని కమిషన్లు తీసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు బాగుపడుతున్నారు వాళ్ళకైంది బంగారు తెలంగాణ మీకైందా బంగారు తెలంగాణ కాలువ తీపించింది రాజశేఖర రెడ్డి గారు ఈ పాలమూరు ఉమ్మడి పాలమూరు జిల్లా కోసం నీళ్లు వస్తున్నాయి అంటే దానికి కారణం రాజశేఖర్ రెడ్డి గారు కలువకుర్తి ప్రాజెక్టు నాలుగు లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు నెట్టెంపాడు ప్రాజెక్టు రెండు లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు భీమా ప్రాజెక్టు రెండు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు ఈ ప్రాజెక్టులన్నీ రాజశేఖర రెడ్డి గారు చేశారు కేసీఆర్ గారి చేత కనీసం ఒక్క ఎకరానికైనా నీళ్ళు ఇవ్వ చేతనయ్యిందా ఒక్క ఎకరానికైనా నీళ్ళు ఇచ్చాడా కేసీఆర్ గారు ఏం చేతనైంది కేసీఆర్కు ఈ రోజు ఇక్కడ పంటలు పండుతున్నాయన్నా వ్యవసాయం ఉంది అన్నా లేకపోతే ఇక్కడ భూములు విలువ పెరిగింది అన్నా దానికి కారణం రాజశేఖర రెడ్డి గారు తప్ప కేసీఆర్ గారు ఎవరిను ధరించాడు అవును అన్ని రేట్లు పెంచాడు అసలు పేదవాడు ఎలా బతుకుతున్నాడన్న ఆలోచనే లేదు కేసీఆర్ అమ్మా చాలా ఎండగా ఉంది నిలబడుకొని ఉన్నారు నేను ముగిస్తా నాగే కాకర వచ్చేటట్టుంది ఇంక మీకు ఎట్లుందో ఎండకి అమ్మా చెప్పేది ఒకటే మంచోడు మంచోడంటే మంచం ఎత్తుకుపోయాడట ఒకడు మళ్ళీ మళ్ళీ కేసీఆర్ను నమ్మొద్దు మళ్ళీ మళ్ళీ కేసీఆర్కు ఓట్లేసి ఓట్లేస్తే మన బిడ్డలే మమ్మల్ని క్షమించరు ఈసారి గుర్తుపెట్టుకోండమ్మా కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా అన్ని దొంగ పార్టీలే అన్ని రాజకీయాలే చేస్తున్నారు అందరూ వాళ్ళ స్వార్థ కోసమే పనిచేస్తున్నారు ఒక్కడు కూడా ప్రజల కోసం నిలబడిన పార్టీ లేదు ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టింది అంటే ఎందుకు పెట్టింది ఈరోజు తెలంగాణలో అసలు మాట మీద నిలబడే నాయకుడు లేడు కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టింది ఈరోజు తెలంగాణలో అసలు ఈ రోజు తెలంగాణలో అసలు ప్రజల కోసం పోరాడే పార్టీ లేదు కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టింది